ఆయన్ని అందరికీ నమస్కారం వీడియోలో మనం జగనన్న విద్యా దీవెన అమౌంట్ అనేది విద్యార్థులకు పడిందా లేదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి వీడియోలు తీసుకుందామండి సో ఈ కార్యక్రమం సంబంధించి జగనన్న విద్యా దీని అనేది మనకి మార్చి పదహారు అయితే మనకి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో అయితే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాడిపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అయితే ఈ పథకానికి సంబంధించి అమౌంట్ అనేది విద్యార్థుల ఖాతాలో అయితే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో అయితే వేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మనం ఎలా చెక్ చేసుకోవాలనేది చూడండి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తారండి ఆ లింక్ క్లిక్ చేయగానే కనుక మీరు డైరెక్ట్ సైట్లోకి అయితే వస్తారు సో మీరు లేదంటే గూగుల్లో కూడా టైప్ చేయండి గూగుల్లో టైప్ చేయగానే మీకు ఇలాగ జ్ఞానభూమి వెబ్సైట్లోకి అయితే మీరు టైప్ చేయగానే ఇక్కడికి వస్తారండి సో మీకు ఇక్కడ నుంచి అయితే మీరు చూడండి మీరు ఇక్కడ జానభూమి దాంట్లో క్లిక్ చేయండి జానభూమి సైట్ని ఇక్కడ క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్లో ఈ డాష్ బోర్డు అనేది ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ రైట్ సైడ్లో లాగిన్ అని చూడండి పైన దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ మీకు తెలిసిన వాళ్ళైతే కనుక యూజర్ ఐడి అంటే యూజర్ ఐడి అంటే మీ ఆధార్ నెంబర్ అండి అలాగే మీరు ఏమైనా సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్ ఇచ్చి క్యాబ్స్ ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అవ్వి అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి తెలియని అయితే మీకు పాస్వర్డ్ అది ఎలా సెట్ చేసుకోవాలి నేను చెప్తానండి ఫార్వర్డ్ పాస్వర్డ్ అనేది కొట్టాలండి కొత్త వాళ్ళు అయితే కనుక తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫార్వర్డ్ పాస్వర్డ్ అని కొట్టండి అలాగే మీకు కొట్టగానే మీకు ఇక్కడ ఎలా వస్తుందండి ఎలా వచ్చిన తర్వాత స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ కాలేజ్ అయితే ఇలాగా మీరు ఆప్షన్ అయితే పెట్టుకోవాలండి సో స్టూడెంట్స్ మాక్సిమం ఏంటంటే స్టూడెంట్స్ కదండి అందరూ చూడండి మీకు ఇలా స్టూడెంట్ పెట్టుకోండి ఇక్కడ కింద ఆధార్ నెంబర్ అయితే అడుగుతుందండి ఆధార్ నెంబర్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే గెట్ వెరిఫికేషన్ కోడ్ మీద మీరు కొట్టగానే డైరెక్ట్ మీరు అయితే మీరు ముందు కాలేజీలో ఏ నెంబర్ అయితే మీ ఫోన్ నెంబర్ యాడ్ అయ్యి ఉంటుంది దానికనేది వెరిఫికేషన్ కోడ్ అనేది వెళ్తుందండి ఆ కోడ్ని చూడండి మీకు నెక్స్ట్ చూడండి మీకు ఆ కోడ్ అనేది మీకు ఇలా నెక్స్ట్ డ్యాష్ బోర్డ్ అయితే ఇలా వస్తుందండి మీరు అక్కడికి వెరిఫికేషన్ కోడ్ కొట్టగానే మీకు అనేది మీకు ఈ నెంబర్ ఏదైతే మీకు ఫోన్ నెంబర్ ఇస్తారో దానికనేది సెండ్ అవుతుందండి చూడండి మీకు ఇక్కడ ఇలాగైతే ఇంటర్ఫేస్ వస్తుందండి మీకు అయితే ఇక్కడ పాస్వర్డ్ సెట్ సెట్ చేసుకోవాల్సి ఉంటుందండి న్యూ పాస్వర్డ్ అలాగే రీటైల్ పాస్వర్డ్ ఇంక సెట్ చేసుకుంటే మీ ఓటీపీ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఐఎమ్ డోన్ అనేది ఇక్కడ మీరు కొట్టాల్సి ఉంటుందండి మీకు కొట్టగానే డైరెక్ట్ మీరు లాగిన్ అయితే అయిపోవచ్చు అండి ఆ పాస్వర్డ్ దాన్ని తీసుకుంటే లాగిన్ అయితే అవ్వచ్చండి సో లాగిన్ అయిన తర్వాత మీరు ఎలా చూసుకోవాలి అది కూడా నేను చెప్తాను చూడండి చూడండి మీకు అలాగే మీరు లాగిన్ అవ్వగానే మీకు ఇట్లా అయితే మళ్ళీ మీకు డాష్ బోర్డ్ అయితే వస్తుందండి మీకు ఇందులో మీకు జేవీడీ సర్వీస్ ఇస్తున్నాను అలా ఎగ్జామ్ ఫీజు పేమెంట్ అని అలాగే మీరు కింద చూసుకుంటే నాలుగో ఆప్షన్ వ్యూ ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుందండి అయితే క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే కనుక మీరు ఇంకో ఇంటర్ప్రైస్లోకి అయితే వెళ్తారండి చూడండి అదే చూడండి అదేలా ఉంటుందంట మీకు చూడండి మీకు అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్ ఇక్కడికైతే ఇలా వస్తారండి చూడండి మీకు మీకు అప్లికేషన్ ఐడి అయితే మీకు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి మీ అప్లికేషన్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ స్టేటస్ అని కొడితే డైరెక్ట్ మీకు అప్లికేషన్ మీకు అమౌంట్ ఎంత పడ్డది ఏంటి అనేది అనేది తెలుస్తుందండి సో మీకు ఇదైతే ఇంటర్పల్ వస్తుందండి చూడండి సో మీకు ఒక ఎగ్జాంపుల్గా నేను ఒక విద్యార్థిది మీకు మార్క్ లిస్ట్ అయితే మీకు స్టేటస్ అయితే చూపిస్తానండి ఒక విద్యార్థి అదైతే చూడండి ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ చూడండి ఇదైతే ఒక విద్యార్థి అండి రీసెంట్గా అయితే మనకి పేమెంట్ పడ్డ రోజుది అండి ఇది మనకి నిన్న మార్చి పదహారో అయితే పేమెంట్ వచ్చిందండి చూడండి మీకు డీటెయిల్స్ అనేవి ఫుల్ ఫ్లెడ్జెడ్గా అయితే మీకు ఎట్లా అయితే ఉంటాయండి చూడండి మీకు అప్లికేషన్ ఐడి నెంబర్ ఉంటుంది రిలీ అమౌంట్ అది ఎంత అయితే రిలీజ్ అయిందో ఇక్కడ చూసుకోండి నాలుగు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అనేది అమౌంట్ అండి అలాగే రిలీజ్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ ఉన్నది చూసుకోవచ్చు మీరు చూసుకుంటే ఇక్కడ లాస్ట్లో చూడండి మీకు ఇక్కడ పేమెంట్ స్టేటస్ అయితే చూడండి పేమెంట్ స్టేటస్ నాట్ రిసీవ్డ్ అని ఉందండి పేమెంట్ అయితే ఇంకా రాలేదండి సో వస్తుందండి ఒక త్రీ డేస్లో అయితే కనుక మనకి పేమెంట్ అయితే కూడా వస్తుందండి అలాగే చాలామందికి పేమెంట్ రాకపోతే కనుక మీ సచివాలయానికి వెంటనే మీ ఆధార్ కార్డు అట్టుకుండా వెళ్ళి మీ ఐడి కార్డులో అయితే అటుకుండా వెళ్ళి అంటనే వెళ్ళి అడగండి మీకు పేమెంట్ అనేది ఎందుకు రాలేదు ఎందుకు ఆగిపోయింది అని చిన్న చిన్న మిస్టేక్లు అయితే అవి ఆగిపోయి ఉంటుందండి అలా కనుక ఆగిపోయి ఉంటే కనుక మీకు అనేది అమౌంట్ వస్తుందండి కంగారు పడిపోద్ది సో మీకు అనేది అమౌంట్ వస్తుందండి ఎందుకంటే మళ్ళీ మనకి ఇలా మిస్ పేమెంట్లన్నీ కూడా మళ్ళీ మనకి జూన్లో అయితే పేమెంట్లు అనేది వేస్తారండి మళ్ళీ సెకండ్ ఎవరైతే పెండింగ్లు ఉండిపోతారో వాళ్ళందరికీ కూడా సో మీకు ఎలిజిబిలిటీ ఉంది డబ్బులు రాకపోతే కనుక మీకు పేమెంట్ అయితే మళ్ళీ వస్తుందండి ఒకసారి సచివాలయానికి వెళ్ళి మీ ఆధార్ కార్డు ఐడి కార్డు సెట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి